బాసరా ట్రిపుల్ ఐటి దగ్గర సిపిఐ నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థులకు మద్దతు ఇచ్చేందుకు వెళ్లిన ఆయన్ను అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. చదువు రాని వ్యక్తికి విద్యాశాఖ మంత్రి పదవి ఎందుకు ఇచ్చారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలను సిల్లీ అని విద్యాశాఖ మంత్రి మాట్లాడటాన్ని ఆయన ఖండించారు. విద్యార్థులను నక్సల్స్ తో పోల్చడం దుర్మార్గమన్నారు. సమస్యను పరిష్కరించడం చేతగాక ఈ ప్రభుత్వం మాటలు చెబుతోందని మండిపడ్డారు ఆయన. పంజాబ్ లో రెండు వందల కేసీఆర్ కు ఈరోజు బాసర విద్యార్థులు కావచ్చని అడుగుతా ఉన్నా నేను. అయ్యా కేసీఆర్ గారి పైగా కూడా విద్యార్థుల పట్ల అని చెప్పేసి విద్యార్థులకు ల్యాప్టాప్లు మెరుగైన భోజనం అధ్యాపకులను విద్యార్థులకు తగ్గట్టుగా అధ్యాపకులను కేటాయించాలి. బాత్రూమ్ బాగలేదు. 200 మంది స్టాఫ్ లేరు, వైస్ ఛాన్సలర్ లేడు, వైస్ ఛాన్సలర్ లేకుండా, ఉపాధ్యాయులు లేకుండా, బాత్రూమ్ లేకుండా, భోజనం బాగా లేకుండా సెంట్రల్ జైలు కన్నా ఉన్నారు. జైల్లో బాగుంటుంది భోజనం, ఇంకా ఘోరంగా ఉన్నారు. మంత్రి ఏమంటారంటే ఇది సిల్లీ పాయింట్ అంటా ఉంది, ఇది సిల్లీ పాయింట్ అంటున్నారు. మీ కొడుకులు అర్థమయ్యేది అసలు ముఖ్యమంత్రి కూడా మన తెలంగాణ కోరుకున్నాడు, కానీ విద్య లేని వాళ్ళని విద్యామంత్రిగా పెట్టాడు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి విద్యార్థులతో సంబంధాలు ఉన్నాయనేది ఆరోపిస్తుంది. అసలు మావోయిస్ట్ పేరు గవర్నమెంట్ కేసీఆర్ ఈ నాలుగు మాట్లాడే హక్కే ఉంది. స్టూడెంట్స్ గా ఉన్నారు.